I'm so happy that again my brother and my daughter like, daughter, I don't not like, daughter. So we are on the stage, we are going to sing again, and so I'm so happy that everybody will be happy in that. By the grace of God, by the blessings of each and every one, pray to us to do it very well. That's only my request. Thank you so much. అందరికి నమస్కారం అండి. ఇందులో పెద్దగా చెప్పేదేం లేదు. ఇది అరుదైనటువంటి కార్యక్రమం, మామూలుగా జరిగే కార్యక్రమం లాంటిది అయితే నేను విడిగా చేయడం, అన్నయ్య విడిగా చేయడం, లేకపోతే చిత్రగారు విడిగా ప్రోగ్రాం చేయడం అని జరుగుతూ ఉంటుంది. అన్నయ్య చిత్రగారు ప్రోగ్రాం చేశారు, నేను అన్నయ్య ప్రోగ్రాం చేశాము, నేను చిత్ర ప్రోగ్రాం చేశాము, ఇప్పుడు ముగ్గురు కలిసి ప్రోగ్రాం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా సింగపూర్లో జరిగింది 2-3 నెలల క్రితం, చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత ఇక్కడ జరుగుతోంది. దానికి ముఖ్య కారణకర్తలు 11.2 అండ్ నా ఇంకో పేరు స్పెల్లింగ్ రాదు సరిగ్గా 11.2 అండ్ స్ట్రాట్స్ 11.2 అండ్ స్ట్రాట్స్ వాళ్ళు మూల కారణం ఈ కార్యక్రమం జరగడానికి. ఇప్పుడు ఆలక్య హోమ్స్ గురించి చెప్పారు ఆవిడ. అలాగే చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు స్పాన్సర్స్, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున జరిగే కార్యక్రమానికి మిగతా సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ప్రతి వాళ్ళు మన్నించాలి, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా పాసులు వస్తే వచ్చి చూడాలనుకుంటారు తప్ప టికెట్లు కొని రావడం కష్టం. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు దాని వెనకాతల ఎంత కాల వ్యయం, ధన వ్యయం ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ రోజుల్లో స్పాన్సర్స్ సపోర్ట్ లేకపోతే ప్రోగ్రాం చేయడం కష్టం. అందుకని ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మా ముగ్గురు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇంట్లో ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. మా ముగ్గురి మొత్తం మీద మేము పాడిన పాటలు తీసుకుంటే మా ముగ్గురి సంఖ్య మొత్తం మీద 100,000 పైనే ఉంటుంది. సో విడిగా తెలుగులో తీసుకుంటే మేము ముగ్గురు పాడినవే దాదాపు 20,000 దాకా, 25,000 దాకా ఉంటాయి. సో ఒక 3 గంటల సేపట్లో ఒక 30 పాటలు 25 పాటలు వస్తాయంటే ఈ 25,000 నుంచి ఏ పాటలు సెలెక్ట్ చేయాలి, ఏ పాటలు తీసేయాలి, చాలా కష్టమైన పని. మా మీద ఉన్న అభిమానంతో ప్రేమతో అందరూ కూడా అది పాడతారు ఇది పాడతారు అనుకుని వస్తారు. సాధ్యమైనంత వరకు అందరికీ నచ్చే పాటలు ఎంపిక చేసుకొని దాన్ని మీ ముందర ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు వాద్య బృందం కూడా కొంతమంది కర్ణాటక నుంచి, కొంతమంది హైదరాబాద్ నుంచి, కొంతమంది మద్రాసులో రెహమాన్ మ్యూజిక్ స్కూల్ నుంచి, సన్షైన్ ఆర్కెస్ట్రా అని ఒక విభాగం ఉంది, కేవలం స్ట్రింగ్స్కి సంబంధించింది, వయలిన్స్, వియోలాస్, డబుల్ బీస్, చెల్లోస్ వాయించేవాళ్ళు. వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాలలోపు పిల్లలు. వాళ్ళు గతంలో మేము చేసినటువంటి సింగపూర్లో జరిగిన కార్యక్రమానికి కూడా వాళ్ళు వచ్చారు, ఈసారి వాళ్ళు వస్తున్నారు. మొత్తం 20 మంది వాద్య బృందంతో, మర్చిపోయిన కర్ణాటక నుంచి కూడా 2 మ్యూజిషియన్స్ వచ్చారు. ఈ 20 మందితోటి అన్నయ్య, నేను, అమ్మాయి కలిసి కార్యక్రమం చేయబోతున్నాం. ఇది అంత సులభమైంది కాదు. మీరందరూ అనుకోవచ్చు మాకు అన్ని పాటలు జ్ఞాపకం ఉంటాయి, అలా స్టేజ్ మీదకి వెళ్ళి అవలీలుగా పాడేస్తామని. దీనికి 6 నెలలు ప్రిపరేషన్ కావాలి. ముందు మ్యూజిషియన్స్ అందరూ కూడా నోటేషన్స్ తీసుకోవాలి. మేము కూడా 6 నెలలు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. మీరు పాడిన పాటలే కదా అని ఎన్ని జ్ఞాపకం ఉంటాయండి. సో ఇక్కడికి వచ్చాక ఇవాళంతా కూడా ఇంతవరకు నా పాటలు, కొన్ని చిత్రగారి పాటలు రిహార్సల్స్ చేయడం జరిగింది. రేపు అన్నయ్య గారి పాటలన్నీ కూడా రిహార్సల్స్ చేస్తున్నాం. ఎల్లుండి కార్యక్రమం. మాలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఇంకా భయం ఉంది మాకు. నేను అన్నయ్య తరఫున కూడా మాట్లాడతాను, ఎందుకంటే ఆయనతో ఎంతో ప్రయాణం చేసిన వాడిని కాబట్టి. భయం ఉన్నప్పుడే కార్యక్రమం బాగా జరుగుతుంది. మేము చాలా గొప్పవాళ్ళం, మేము ఏం చేసినా కూడా అందరూ వినేస్తారు, చప్పట్లు కొడతారు అనుకుంటే ఆ రోజు నుంచి గ్రాఫ్ కిందికి రావడం మొదలవుతుందన్నమాట. ఎందుకంటే మాకంటే తెలివైన వాళ్ళు ప్రేక్షకుల్లో చాలామంది ఉన్నారు, సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తృప్తిపరచడం అనేది చాలా కష్టం, కానీ శాయశక్తుల
వాళ్ళందరికీ సంతోషం కలిగించడానికి మేము భయంతో భక్తితో శ్రద్ధతో కృషి చేస్తున్నామని మాత్రం అక్షరం మీద ఒట్టేసి చెప్పగలను. ఎందుకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీస్సులు ఈ కార్యక్రమాన్ని రక్తికట్టించాలి. నిజం చెప్పాలంటే ఒక 3 గంటల సేపు కచేరీ చేసిన తర్వాత, బాగా చేసిన తర్వాత మా బాధ్యత తీరిపోతుందని మేము ఊళ్ళకి వెళ్ళిపోతాం. కానీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి 6 నెలల ముందర, తర్వాత 2 నెలల వరకు కూడా దీని తాలూకు ప్రతిఫలం వాళ్ళ మీద ఉంటుంది, మంచో చెడో ఏదైనా కూడా. సో కార్యక్రమం సక్సెస్ అవ్వడం కేవలం మా మ్యూజిషియన్స్కి మాత్రమే కాదు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళకు కూడా జరగాలి. దానికి పత్రికకు సంబంధించిన వాళ్ళు, ప్రింట్ మీడియాకు సంబంధించిన, ముద్రణ మాధ్యమానికి సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ మాధ్యమానికి సంబంధించిన వాళ్ళు, మీరందరూ కూడా ఆశీర్వదించి మీరందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మీరు చేసే ప్రేయర్లు ఒక 10 సెకండ్లు మా కోసం ప్రార్థించండి. అన్నయ్య చెప్పింది అదే, అంతకంటే మేము చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త సంవత్సరం రాబోతోంది, క్రిస్మస్ రాబోతోంది, అన్నే చెప్పమన్నది. ఆ భయం అనేది లేకపోతే విద్య పెంపొందించుకోవడం చాలా కష్టం. భయం ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు విద్యార్థిగానే ఉంటాం, నేర్చుకోవాలి అనేటటువంటి తాపత్రయం ఉంటుంది. మనం మనసులో అనుకునే గురువు గారి కోపానికి మనం గురి కాకూడదు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నది మనం సక్రమంగా మళ్ళీ నేర్చుకుని వాళ్ళ ముందర ప్రదర్శించి వాళ్ళ మన్ననలు పొందాలి అంటే భయం అనేటటువంటిది చాలా అవసరం. అది మా ముగ్గురులో పుష్కలంగా ఉంది అని చెప్పమంటున్నారు ఆయన. అదే నేను చెప్పాను. ఇంకేదైనా మీకు ఈ కార్యక్రమానికి సంబంధించిన అనుమానాలు ఉంటే మీరు అడగవచ్చు. దానికి తర్వాత ముందు చిత్ర గారు మాట్లాడాలి, మర్చిపోయాను నేను. మీకు అందరికీ తెలుసు పెద్ద లెజెండ్స్తో పాడడం అంటే ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. నాకు చాలా భయం వేసింది, బట్ రిహార్సల్స్ అన్నీ చేశాను. నేను కూడా నాకు బాగా పర్ఫామ్ చేయాలని ఉంది. మీ సపోర్ట్ అన్నీ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ ఆల్ ద లెజెండ్స్. మన గత 10-15 ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అన్నయ్య నేను కలిసి చాలా ప్రోగ్రామ్ చేశాను. మొట్టమొదటి ప్రోగ్రామ్ ఎక్కినప్పుడు ఎలా ఉంటానో నేను ఇప్పుడు కూడా అలాగే ఉంటాను, ఆయన కూడా అలాగే ఉంటారు. ఆయన పక్క నుంచి నా మీద వాత్సల్యం ఉంటుంది, నా పక్క నుంచి ఆయన మీద భయము భక్తి గురుభావం ఉంటాయి. వీటన్నిటితో పాటు చనువు కూడా ఉంది. నన్ను మనసారా తమ్ముడు అని అక్కును చేర్చుకున్న వ్యక్తి ఆయన. సో ఆ చనువు ఉంది, స్వతంత్రం ఉంది, భయము ఉంది, గురుభక్తి ఉంది, ఈ రెండు ఉన్నాయి. అది చిరంతనంగా మా ప్రాణం ఉన్నంత వరకు అలాగే జరుగుతుంది. ఇప్పుడు నార్మల్ గా బికాజ్ యు హావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం టుగెదర్ అండ్ షేర్ ఎ లాట్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ యువర్ ఇస్ దిస్ క్వశ్చన్ టు అన్నయ్య బికాజ్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ దెన్ యు కెన్ స్పీక్ టు మీ ఇన్ తెలుగు ఐ యామ్ రిప్రజెంటింగ్ ఇన్ ఇంగ్లీష్ డైలీ మీరు రాసేది ఇంగ్లీష్ లో రాసుకోవాలి నేపథ్యాలు కూడా అర్థం అవుతుంది అదే మరి చెప్పు చాలా కాలంగా సుదీర్ఘ కాలంగా మీ ఇద్దరు కలిసి ఈ సంగీత సాగర్ మదనాన్ని చేస్తున్నారు కదా మీరు అన్నయ్య అని పిలుస్తారా ఆయన మిమ్మల్ని తమ్ముడు అంటారు మీరు ప్రత్యేకంగా అంటే మీరే పెద్ద లెజెండ్, మీరే ఒక పెద్ద సముద్రం, మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది ప్రత్యేకంగా ఏదైనా ఉందా? ప్రత్యేకంగా లేదు, బోలెడు ఉంటుంది ఒకటి కాదు. సంగీతం, వినయం, శ్రద్ధ, భక్తి, భయం ఇవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి. మీరు ఆయన దగ్గర నుంచి అంటే ఆయనలో మీకు కనిపించిన సింగింగ్ వైజ్ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది చెప్తున్నది ఆయన వ్యక్తిత్వం గురించి. ప్రపంచంలో 2 గాత్రాలు ఒకలా ఉండవు, 2 పాడే పద్ధతులు ఒకలా ఉండవు. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక పద్ధతి ఏంటంటే మేమిద్దరం సినిమాలకు పాడుతున్నాం. అన్నయ్య మీరు నన్ను మీరే పెద్ద లెజెండ్ అన్నారు కదా, ఆయన బ్రహ్మాండమైన లెజెండ్. కారణం ఏంటంటే నేను సినిమాలకు మాత్రమే పాడగలిగే పరిజ్ఞానం నాకుంది, ఆయన సంప్రదాయ సంగీతాన్ని అవపోషణ పట్టి మనోధర్మంతో వేదిక మీద 4 గంటల పాటు
మన సంప్రదాయ సంగీత కచేరీని చేసేటటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి, అది నా దగ్గర లేదు. ఆయన ఎన్నోసార్లు నన్ను ఆహ్వానించాడు, నా దగ్గరికి రా, నీకు నేను నేర్పిస్తాను, మన ఇద్దరం కలిసి తిరువయ్యారులో కచేరీ చేస్తామని. ఆ ధైర్యం నాకు ఇంతవరకు రాలేదు. పబ్లిక్ ఫంక్షన్లో మద్రాసులో నా చేత మాట తీసుకున్నారు, చెయ్యి ఇలా పట్టి చెప్పు, వచ్చే జనవరికి నువ్వు నాతో కలిసి వచ్చి అక్కడ పాడతావని. నాకు శక్తి లేదని నాకు తెలుసు, ఆయన ఎదురుగుండా కాదు అని చెప్పలేను. అందుకోసమని నాకు తెలిసింది ఏదో నేను చేసుకోవడం బెటర్ అనుకుంటా. ఇంత వయసు వచ్చి ఇంకా నేనేం చేయాలి చెప్పండి. నేను నేర్చుకున్నది ఆయన దగ్గర నుంచి. అదే చనువు ఎంత ఉందో భయం కూడా ఉంది. అది వ్యక్తిత్వానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆయన సంగీత ప్రజ్ఞాపాఠవాలకు సంబంధించింది కూడా. ఆయనకున్నటువంటి జ్ఞానంలో నాకు ఒక పదో వంతు ఉంది. పాడే శక్తి దేవుడు ఇచ్చారు మా ఇద్దరికి. మాకు వయస్సు అయినా కూడా ఇంకా పాడే శక్తినిచ్చాడు. దాని వెనకాల మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం, వీటన్నిటికీ మించి కనపడే దేవుళ్ళైనటువంటి పాటలు విని మమ్మల్ని ఆశీర్వదించేవాళ్ళ కొన్ని కోట్లాను కోట్ల మంది వాళ్ళ దట్ ఆ పాజిటివ్ ఎనర్జీ మాకు, అదే మాకు శ్రీరామ రక్ష. I'll tell you one thing. I already told that, you know, there is bhayam. Bhayam is the same thing in Sanskrit and Telugu and Malayalam, and everything is bhayam. Bhayam is not, the variety of bhayams are there. This is actually Sangeetha bhayam. So, even now, so many people we can see in so many places that they are not at all worried about kirtana or anything. They will smash it. But why he is hesitating? The main reason is actually perfectionist. We are trying to become perfecting our faults and weaknesses. That's why bhayam. That's bhayam I am telling to you. So we are each and every time we are vidyarthis. You know, tomorrow, day after tomorrow, we are going to sing, means, you know, each songs, you know, we are trying to think about it. We have to process it again. Yes. When we stood in the studio to sing each songs, we have to think about that same attitude. Otherwise, you know, the main thing is actually we can have lot of different entrance to songs, means changes in the songs, but we are strict on the recordings. Why, you know, you people will definitely say that there is a change. Why it is? But we like to do changes, but you never allow. Oh, no, he changed it. But one thing, why I am happy in Carnatic music, when the concert, I don't have any hesitation. We can throw it, they will appreciate it. Sir, 1 minute, that's it. You know, when you were doing Carnatic music, Manodharma Sangeetam Prakaranga, అప్పుడు కూడా మార్చగలుగుతున్నప్పుడు, ఇక్కడ మార్చలేనప్పుడు, ఆ రెండింటిని మనం సమన్వయం చేసుకోవడం ఎట్లా కుదురుతుంది? అంటే మీరు బీయింగ్ ఎ సింగర్ ఆఫ్ బోత్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ సినిమా పాటలు నేపథ్య కాలంలో ఉన్నప్పుడు అది ఎలా సమన్వయం చేసుకుంటారు? దిస్ యాక్చువల్లీ వాట్ ఐ కెన్ సే, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ ద ప్రెజెంటేషన్. ఓకే, you got in chicken a kitchen, you got lot of ingredients, you are taking that one, this one, and you are making a food, but the material is same, exactly like the notation wise it is same. Once, you know what happened, you know, when I was in the, I'm sorry to say that, that's why I'm telling. One of my colleague, my friend, so nearly 4-5 people are men, we are actually students. The other one are
girls. And boys are 5. The girls are nearly 20. So they like to have, after the class, they like to hear me light music, film songs. I used to, everybody respect, both are in that, you know, my brother and myself are very, very keen on Mohammad Ravi Saab. 100%. No doubt about it. We never called, become a very, very staunch fans of Ravi Saab. We never talked. That time I am very, very, very young. He is also very young. So, but it automatically came. That's why he said that, you know, each vibration, the feel, it should be that. Then I will come to that. And he asked me, can you teach me a song? Why, you know, the main reason is, I said, definitely. And the next morning, you know, we were to, you know, Sadhakam, you know, that time. After that, you know, he asked me, reminded me again, please sing. So I chose not Ravi Saab song. I chose the Mukesh song, Mukesh Saab song. The song was very simple. You know, that's why I took it. You know, I don't know whether he catch it or not. He's a pukka classical singer. Okay, the example I'm telling, the song is like this. Do roz me, do roz me. This is the one. The change, you know, you will understand when I sing how he sang. Do roz me. So this is the difference. You know, actually I sang the very needed thing. This is most important thing. The music director will sing what all the things, you know, maybe in Kalyani or in Kariyarapri or in Shankarabharanam or anything. But, you know, you have to pick up exactly what he says, what he wants. That luckily we three could do it till now. That's a success. Next time that we will sponsor in the later. 7th. Yes. And what is the date? 30th. Also, what do you, how do you feel about live performances of fans? That's why I told you or to everybody that we are trying and we are learning, we are preparing. Live performances la audience reaction kuda manaku dorukutundi, so it is more fun, but I'm little scared actually. In recordings, if I see younger blood and the older blood, the fun audience. Big question, how do you samanvayam ela chestaru classical music ee music ki vanni? ఈ మ్యూజిక్ పాడేటప్పుడు ఈ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ పాడేటప్పుడు క్లాసికల్ మ్యూజిక్, తప్ప అక్కడ సినిమా సంగీతం రాకూడదు. సినిమా సంగీతం పాడుతున్నప్పుడు ఆ క్లాసికల్ మ్యూజిక్ ఛాయలు పడకూడదు. సినిమా పాటల్లో కూడా సంప్రదాయ సంగీతం ఉన్నటువంటి ఉంటాయి, అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు అన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ముఖేష్ పాడిన పాటని, అలా మనకి గమక ప్రధానమైనది సంప్రదాయ సంగీతం. ఇప్పుడు సినిమా సంగీతం అలా కాదు కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తారో నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక మెసులుబాటు ఏంటంటే, ఆయన చెప్పింది నేను చెప్తాను, క్లాసికల్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు ఇప్పుడు త్యాగరాజు కీర్తన ఒకటి ఉన్నది, త్యాగరాజు ఎలా పాడారో ఎవరికి తెలియదు. ఆయన ఇప్పుడు ఎవరైనా సరే కొన్నేళ్ల తర్వాత ఇది పాడి వాళ్ళకు భక్తి కలుగుతుందని ఆయన రాయలేదు పాటలు. భగవంతుడి మీద భక్తితో ఆర్తితో ఆశువుగా వచ్చినటువంటి పాటల్ని పక్కనున్న శిష్య ప్రశిష్యులు రాసుకోగా పోయినవి పోగా మిగిలినవి మన సొత్తయిందన్నమాట. కానీ ఆయన ఎలా పాడారు అని ఒకవేళ పక్క జనరేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరు లేరు ప్రాణాలతో, ఇప్పుడు అందరూ పైకి వెళ్ళిపోయారు. సో ఈ రాగంలో ఉండాలి ఈ పాట, ఈ భావం. సంప్రదాయ సంగీతంలో భావం ఎప్పుడూ భక్తే కదండి, భక్తే కదా, భక్తి తప్ప వేరే ఏం లేదు.
ఎక్కడైనా శృంగారపరమైన కీర్తన వచ్చినా దాంట్లో భక్తే ఉంటుంది. సో అక్కడ పాడుతున్నప్పుడు మనోధర్మం ఆ రాగానికి ఉన్నటువంటి లక్షణాలను విసర్జించకుండా పక్కకు వెళ్లకుండా ఎంతసేపైనా పాడొచ్చు. ఒక రాగాన్ని అనుభవించి పాడొచ్చు, ఒక చిత్తస్వరాన్ని ఎలాగైనా వేయచ్చు. బట్ ఆ స్వర ప్రస్తారం ఆ రాగానికి ఏమి ఉండాలో అవే ఉంటాయి. బట్ సినిమా పాటల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పారో మేము అదే పాడాలి. రికార్డింగ్లో కూడా ఒకటి మేము ఎక్కువ పాడిన తక్కువ పాడినా నేను అడిగింది అది కాదండి, ఇంకొక టేక్ తీద్దాం, మరో టేక్ తీద్దాం. ఒక్కోసారి మొదటి టేక్ ఓకే అయిన సందర్భాలు ఉన్నాయి, ఒక్కోసారి 30-40 టేకులు చేసిన సందర్భాలు ఉన్నాయి లైవ్గా పాడుతున్నప్పుడు. సో మీరు వినేది ఫైనల్గా ఓకే చేసిన టేక్, అది మీ మనసులో ముద్రించిపోయి ఉంటుంది. మేము పాడుతున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు అదేదో తప్పు పాడారే అదే ఆయన మెన్షన్ చేసింది. బట్ మీరు తెలివైన వాళ్ళే, ఒకటి ఏదైనా ఇంప్రవైజ్ చేస్తే ఇది కావాలనే ఇంప్రవైజ్ చేశాడా లేకపోతే తప్పు పాడుతున్నాడా అది మీకు తెలుస్తుంది. జరుగుతుంది. ఇప్పుడు రఫీ గారు మీరు పాటలు చూడండి ఏదైనా కూడా, ఇప్పుడు క్యా హువా తేరా వాదా పాటని ఆయన ఎన్ని రకాలుగా పాడుంటారో చూడండి. మీరు స్టేజ్లో ఒక చిన్న మెసులుబాటు ఉంటుంది మనకు, వేదికలో కూడా మేము పాడుతున్నప్పుడు మా షోస్ అయితే మాకు స్వేచ్ఛ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్లతో పాడుతున్నాం అనుకోండి, కొంతమంది స్వేచ్ఛ ఇస్తారు, కొంతమంది వద్దు నేనేం కంపోజ్ చేశానో అదే పాడండి అంటారు. మా ధర్మం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడం. నువ్వేంటి చెప్పేది నేనేంటి పాడేది అని ప్రసక్త చిన్నో పెద్దో. ఒకతను మనకు పాట ఇచ్చి వాళ్ళు కంపోజ్ చేసిన పాటని మేము పాడితే అందంగా ఉంటుందని పిలిచినప్పుడు దానికి న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. అండ్ హౌ ఇట్ ఈస్ యు సెడ్ యు నో ఆస్క్డ్ అబౌట్ ది లైఫ్, ఆనందపడుతుంటారు కదా, ఆ ఆనందాన్ని చూసినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది, శక్తి వస్తుంది. మనం తప్పు చేసినప్పుడు కేకలు కూడా వేస్తారు కదా ఒక్కోసారి, అంటే బ్యాలెన్స్డ్గా ఉన్నవాళ్ళు. వేరే ఇన్ఫ్లుయెన్స్తో వచ్చి గొడవలు చేసేవాళ్ళు ఉంటారు, అది మనం పట్టించుకోకూడదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యాథమెటిక్స్ ఏంటంటేనండి, కచేరీ అయిన తర్వాత ఆత్మవిమర్శన చాలా అవసరం మనకు. ఒక పాట పాడిన తర్వాత ఎంత ఆత్మవిమర్శన చేసుకుంటామో కచేరీ, ఇవాళ మనం ఏమన్నా తప్పులు చేసామా, చేసి ఉంటే దానికి కారణం ఏంటి, ఇంకోసారి ఈ పాట పాడుతున్నప్పుడు ఆ తప్పులు చేయకుండా ఉండాలి, అదే భయం అంటే. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని నేను సింపుల్గా చెప్తున్నాను. మనం ఏం పాడినా చెల్లుబాటు అయిపోతుందంటే, మేము ఇన్నేళ్ళు ఉండేవాళ్ళం కాదు, ఇవాళ ముగ్గురం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మా కోసం ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు, ఎల్లుండి మా కోసం కొన్ని వేల మంది వస్తున్నారు ప్రీతితోటి ప్రేమతోటి. మేము ఇన్నాళ్ళు చేసిన సేవను అర్థం చేసుకొని చాలా బాగా పాడతారు వీళ్ళందరూ కూడాను, వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు అద్భుతంగా పాడతారు అని ఒక నమ్మకంతో వస్తున్నారు కాబట్టి ఉన్నాం. అదే అదే మాకు వరం, అదే మాకు భయం. ఎవరన్నారు తగ్గించారని ఈ మధ్య? ఒక్క నిమిషం చెప్పనండి, నా లైవ్ పెర్ఫార్మెన్స్ ఆంధ్రాలో చాలా చాలా తక్కువైపోయాయి. నేను కేరళలో, కర్ణాటకలో, మిగతా రాష్ట్రాల్లో చాలా ఎక్కువ పాడుతున్నాను. దానికి కారణం మీరే చెప్పాలి, నాకైతే తెలియదు. మద్రాసులో పాడినట్టుగా అంటే నేను రికార్డ్, నేను ఒక హాల్ బుక్ చేసుకొని నేను టికెట్లు అమ్మి నేను కచేరీ చేయను, నా చేత ఎవరో కచేరి ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ ఎవరైనా ఏర్పాటు చేస్తే నేను పాడతాను. Because you have come from a staunch Carnatic classical learning. And he... No, not at all. Not at all. Not at all. You are wrong. I am just reaching to that. Do you know that? Do you know that? Years before, I written in the book notation. I changed lot of times. Why? So I know that. So that's why I am confirmly said, I'm a student even now. I gone for a Vidwan course in Trivandrum, but due to so many reasons, God never allowed me to finish with the Vidwan. I became a Vidyarthi. My question. You ask any question. Do you believe in
Janma, janma, adha punar janma, punar janma. Punar, punar janma. Then he took nearly 1,000 punar janmas. Can you count it? That's why you are thinking that Balu never gone to a classical music academy or anywhere, but he did it lot of times before. You don't know. I know that. That's why he picking up within no time from the music director's mouth. How many people can do that? So don't count it normally. It is beyond our thinkings. It is beyond our thinkings. You know, he born. You are telling that he never learned properly. That's why. Properly. Then what? That word is not there. But he told it several times on the Tavya. Why you know that is his greatness. That is his greatness. You have to count. You have to take it in that way. You know, I am not, you know, yes, supporting him or anything. Don't say that. Don't think that like that. But you know, the fact. It's a fact. You have to understand that. Manju, the capacity. How many people studied lot of years, but nobody can reach him. Why? You tell me that. No, without allowing me to ask you fully, you answered fully. What is your, let me clarify some. I'll speak in English so that he can understand. He has not come to the film industry as a playback singer after completing whatever it is. He says he's still learning. He was learning and he was singing in films also. He was learning and singing in films also. He has got a chance to sing when he was learning from Chembai Vaidyanatha Bhagavatar. He was asked to sing in films, he was singing. He was singing and learning classical music also. He's still doing the same thing. He's still doing the same thing. Whenever there is an opportunity given to him, he sings for films. But you have not seen him at all. If we travel in aircrafts, we will have a cell phone or something. You will never see him without a music book. He's always trying to sing and ఒక కొత్త కీర్తన ఏదైనా నేర్చుకోవాలి. దాని నోటేషన్ ఏంటి? నన్ను ఎన్నిసార్లు అడిగారు తెలుసా త్యాగరాజ కీర్తనలో ఉచ్చారణ గురించి? ఇది ఇలా ఉంది నాన్న, ఇది కరెక్టేనా కాదా అని హీ ఆస్క్ మీ సో మెనీ టైమ్స్. అండ్ హీ హాజ్ నాట్ కమ్ టు ఫిల్మ్ లైన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నో, ఇట్ వెంట్ సైమల్టేనియస్లీ అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ సైమల్టేనియస్లీ. ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఆరో, హీ హ్యాస్ టూ ఆరోస్. ది బెస్ట్ పార్ట్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఇట్ యాక్టివ్ సెట్. When we come to cinema, we have to do a different job. And annatuga lot of classical music baga dharana chesi nerchukuna vallandaru kuda successful playback singers kaleru. It's a different art, entirely different art. Because mee kosam meer paatu ledhu, evaro okaru rasina paatanu okaru compose chesthe vage kaarlu kuda alage untundi. But you have to perform with your voice here. అన్ని రసాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ భక్తి ఒకటే కాదుగా, శృంగార రసం ఉంటుంది, కోప రసం ఉంటుంది, అది ఉంటుంది. కామెడియన్కి పాడాలి, వాళ్ళకి పాడాలి, వీళ్ళకి పాడాలి, ఆర్టిస్ట్ ఎవరో గుర్తులో పెట్టుకోవాలి, ఇన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి. సో ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు మాకంటే చాలా గొప్ప విద్వాంసులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. బట్ ప్లేబ్యాక్ సింగింగ్ దగ్గరకు వచ్చేసరికి దట్ ఈస్ అ డిఫరెంట్ ఆర్ట్. అది ఎలా వస్తుంది మాకు తెలియదు. అది కొంతమందికి దైవదత్తంగా వచ్చేటటువంటిది అంతే. మా దృష్టిలో మాత్రం ప్లేబ్యాక్ సింగింగ్ ఒక మాన అంటే, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు సార్. రేపు పొద్దున నాకు ఏదైనా మీ మీడియాతో మాట్లాడాలంటే డోంట్ రీడ్ ఇన్ బిట్వీన్ టూ లైన్స్. మీరు రఫీ గారిని లైక్ చేస్తున్నారంటే ఘంటసాల్ గారు ఇష్టం లేదా, శ్రీనివాస్ గారు ఇష్టం లేదా, యేసుదాస్ గారు ఇష్టం లేదని. ఆల్ ఆర్ గ్రేట్. వై షుడ్ వీ రెడ్యూస్ మన్నాదా? వై షుడ్ వీ రెడ్యూస్ తలత్ మెహమూద్? Why should we talk less of Mahendra Kapoor or Kishore Kumar? Each has got their entity. But this gentleman's performance is very divine. I don't know why. My feeling. It touches your heart. The way he sings. Playback singing ante idi kada anipistundi. I am not
ఈజ్ అ వెరీ బ్లెస్డ్ సోల్. చాలా గొప్ప గాత్రాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, తెగదులు నేనన్నా. కానీ ఆయన పాడుతుంటే సీన్ కనపడుతుంది కళ్ళ ముందర మనకు, చాలా డివైన్ వాయిస్. బికాస్ ఒక పర్సనల్ వ్యక్తిత్వం కూడా కళాకారుడి మీద చాలా ప్రతిభ చూపిస్తుంది. ఆయన ఆయన వ్యక్తిత్వం అలాంటిది, చాలా గాడ్ ఫియరింగ్ మ్యాన్. అదే చెప్తాను సార్, ఫియర్ భయం అనేది విద్యను గురించిన భయం, భగవంతుని గురించిన భయం, వినేవాళ్ళని గురించిన భయం. మనం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తామని ఉన్నంతకాలం మేము ఇంకొక 50 సంవత్సరాలు తప్పకుండా పాడతాం సార్. ఆయుస్సు కనుక ఇస్తే దేవు అన్నా ఆమె రై నా ఎన్నో సొన్నా అంత భయం ఇరుకుర వల్ల కడవుళ్ళు అమ్మలకు ఆయుస్సు కుడతా ఇన్నో 50 వర్షం నాకు పాడవం. తప్పే కడవుళ్ళుడి అనుగ్రహం ఇరుకడం, దట్స్ ఇట్. అండ్ యూ పీపుల్ షుడ్ లవ్ అస్. నేను ప్రతిసారి అంటాను, మార్నింగ్ వెన్ యూ గో టు ది బాత్రూమ్ అండ్ లుక్ అట్ యువర్ ఫేస్, వై ది సేమ్ బ్లడీ ఫేస్, షల్ ఐ టేక్ ఆఫ్ ది ముస్టాష్, షల్ ఐ కలర్ ఇట్ ఆర్ కీప్ ది గ్రే, ఆర్ షల్ ఐ వేర్ ఎ పీస్, ఆర్ ఏ సంథింగ్ డిఫరెంట్ ఐ కెన్ డూ. బట్ ది సేమ్ వాయిసెస్ 60 ఇయర్స్ సిన్స్, 53 ఇయర్స్ సిన్స్, 28 ఇయర్స్ సిన్స్, వై యూ ఆర్ లిసనింగ్ మీన్స్ యూ లవ్ అస్. దట్ లవ్ కీప్స్ అస్ గోయింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. అనుకున్నప్పటి నుంచి నేను అందరి తరఫున మాట్లాడగలను. ప్రోగ్రామ్ అనుకున్నప్పటి నుంచి, సపోజ్ మేము ఒక్కొక్కరం ఒక 12 సాంగ్స్ పాడతాం అనుకోండి, 12 పాటలను కనీసం ఒక్కొక్క పాట 12 సార్లన్నా ప్రాక్టీస్ చేసి ఉంటాం. రేపు స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా సైడ్ వింగ్లో కూర్చున్న తర్వాత పాటలు చూసుకుంటూనే ఉంటాం అన్నమాట. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ క్యూ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏం చేయాలి, రిపిటేషన్స్ ఎన్నిసార్లు ఉన్నాయి, మనం ఎంత ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం కొంచెం అటు ఇటుగా పడితే ఆర్కెస్ట్రా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో అది అది పెరెన్నియల్ దిస్ థింగ్ అండి, అది ఎప్పుడు ఉండేది. అందుకనే నేను ఏ కచేరీలో వెళ్ళినా కూడా దయచేసి పాటకు పాటకు మధ్య మేము ఎప్పుడన్నా పక్కకు వచ్చి కూర్చుంటే అప్పుడు వచ్చి మా చెవి దగ్గర వేరే విషయాలు మాట్లాడుతూ మా చరిత్రల గురించి మాకే చెప్తూ ఫోటోలు కావాలి, ఆటోగ్రాఫ్లు కావాలని కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయకండి నేను చెప్తాను. దే థింక్ దట్ వన్ సాంగ్ ఈజ్ ఓవర్ అండ్ ఫర్ ది నెక్స్ట్ సాంగ్ వీఆర్ జస్ట్ రిలాక్సింగ్ దేర్ డ్రింకింగ్ కాఫీ ఆర్ వాటర్ ఆర్ ఎనీథింగ్. నో, దేర్ ఇస్ సో మచ్ ఈజ్ బ్రూడింగ్ ఇన్ అవర్ మైండ్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఆ నెక్స్ట్ సాంగ్లో ఏదో డిఫికల్టీ ఉంటుంది, డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ. చాలాసార్లు చూశాను కానీ ఎక్కడో నేను తప్పు చేస్తున్నాను, అది ఇవాళ చేయకుండా ఉండాలి అని చూడటం కోసం అని జరుగుతూ అవ్వలవడం జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్, అన్నగారు పాడిన హరివరాసనం కానీ, చిత్ర పాడినటువంటి ఆవిడ సోలో కానీ, లేకపోతే నేను పాడిన శంకరాభరణం పాట కానీ, కొన్ని వేల సార్లు కచేరీలు పాడుంటాం. బట్ ఈరోజు కూడా రిహార్సల్స్ చేస్తాం ఆ పాటకి, ఈ రోజుకు కూడా రిహార్సల్స్ చేసి తీరాలి ఆ పాటకి. వార్మింగ్ అప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు అది సొంతం కాకపోతే అది ఏలినేట్ అయిపోతుంది. సొంతం కావాలంటే మచ్చిక చేసుకోవాలి, మచ్చిక చేయాలంటే దాంతోపాటు మనం కలిసి జీవించాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ హియర్, ఏది కూడా అట్లా అటు ఇటు రానే రాదు, కష్టపడాలి. సాధన వలన సమకూరు ధరలోన, సాధన వలన పనులు సమకూరు ధరలోన. చాలా సంతోషం, మా ఆనందం. వాళ్ళ గురించి నా ఆర్కెస్ట్రాతో చేసి మైక్ దగ్గరికి వెళ్ళి రిహార్సల్స్ చేసి వాళ్ళు ఓకే అయిన వరకు టేకులు పాడడానికి 7 to 8 hours పడుతుంది. ఇట్ ఈస్ అ మ్యారథాన్ రేస్ లైక్ రన్నింగ్. దానివల్ల మాకు జరిగిన మంచి ఏంటంటే అవర్ లంగ్ పవర్. ఇప్పుడు వస్తున్న చిన్నపిల్లలు అడుగుతారు మమ్మల్ని, మీరు నిజంగానే ఇవన్నీ లైవ్గా పాడేవారా, ఒక్కసారి పాడేవారా? అవును, ఒక్కసారి 7 నిమిషాల పాటైనా 8 నిమిషాల పాటైనా ఒక్కసారి పాడేవాడు. దానికోసం అంటే నేర్చుకొని ప్రాక్టీస్ చేసి తప్పులు చేస్తూ కరెక్ట్ చేసుకొని, దానివల్ల ఏంటంటే మనకు లంగ్ పవర్ ఎక్కువైంది. లైక్ మ్యారథాన్ రన్నర్స్, ఇఫ్ సి మోస్ట్ ఆఫ్ ది విన్నర్స్ ఆర్ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్, మోస్ట్లీ కీనియా, దే విల్ బి వెరీ థిన్, దే డోంట్ హ్యావ్ మనీ ఈవెన్ టు వేర్ షూస్. బట్ అకార్డింగ్ ది టోపోగ్రఫీ వేర్ ఆక్సిజన్ ఈజ్ లెస్, దే రన్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఫర్ ది ఒలింపిక్స్ ఆర్ ది వరల్డ్ కప్. వెన్ దే కమ్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ దే అవుట్ బీట్ ఎనీబడి ఎవ్రీబడి. అది మాకు దొరికిన వరం. ఇప్పుడు పిల్లలందరికీ చాలా సుఖం, ఒక్కొక్క లైన్ పాడచ్చు, కట్ అండ్ పేస్ట్ చేయొచ్చు, అపశృతులున్నా కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పులేదు, ఉంది కాబట్టి తప్పులేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు పూర్తిగా పాట నేర్చుకొని మనసారా పాడిన తర్వాత ఏమైనా చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకో. మొదలు పెట్టడం నుంచి 4 బార్లు పాడతామంటే
వాళ్ళ లంగ్ పవర్ ఇంప్రూవ్ కాదు, మరోవర్ భావం ఎలా వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఎలా వస్తుంది. పాట పూర్తిగా నేర్చుకొని పాటతో టెక్నాలజీ వాడుకోవచ్చు. ఇప్పుడు మాలాంటి వయోవృద్ధులకి, బాల వయోవృద్ధులు అంటాను నేను, వీఆర్ నాట్ వృద్ధాస్, వీఆర్ బాల వృద్ధాస్, మాకు ఎలా ఉపయోగపడుతుందంటే చూసి మిగతా వాళ్ళకు ఉన్నంత శక్తి మాకు లేకపోవచ్చు. అలా ఎక్కడన్నా తక్కువైందన్నప్పుడు అప్పుడు వీల్ యూస్ టెక్నాలజీ. టెక్నాలజీ వల్ల మంచి ఉంది, లేవు ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు. ప్రపంచంలో మార్పులు లేకపోతే ఎలాగమ్మా, మార్పులతో మనం వెళ్తూనే ఉండాలి ముందరికి. బట్ దాన్ని ఎంత వాడాలో అంతే వాడాలి. ఎలక్ట్రిసిటీ అంటే నాకు ముద్దని వేలు పెడితే షాక్ కొడుతుంది. సో దాన్ని ఎంత వాడాలో అంతే వాడుకోవాలి. సో ఏది కూడా మితిమీరితే వరం శాపం అవుతుంది. దట్స్ మై ఒపీనియన్. యాక్చువల్గా నేను అన్నయ్య కలిసి పాడే పాట ఉంది, నేను చిత్ర కలిసి పాడే పాట ఉంది, అన్నయ్య చిత్ర ఉంది. ఇప్పుడు మీరు మంచి మెదడుకు మ్యాప్ ఇచ్చారు. అన్నయ్య ఏమన్నారండి, వీ షుడ్ థింక్ అబౌట్ దాట్, వీ షుడ్ థింక్ రేపు రిహార్సల్స్లో ఏదైనా ఒక పాట మేము ముగ్గురు కలిసి పాడేది విల్ ట్రై. అందంగా ఉంటుంది. అవతల వాడు చండాలంగా పాడేవాడైతే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఇఫ్ ఎ లెర్న్డ్ పర్సన్ ఈజ్ సింగింగ్ అలాంగ్ విత్ ఎ లెర్న్డ్ పర్సన్, ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్. ఇఫ్ దేర్ ఈస్ అ నాన్ సెన్సికల్ పర్సన్ సింగింగ్, అన్ఫార్చునేట్లీ ది ప్రొడ్యూసర్ బ్రింగ్స్ సంబడి హూ డజంట్ నో, అట్లీస్ట్ శృతిలో పాడడం తెలియని వాడు కనుక పక్కన వస్తే ఫర్ ఎనీబడి ఇట్ ఈస్ హెడేక్. దట్స్ ఇట్. అదర్వైజ్ ఎవరితో పాడితే సుఖంగా ఉంటుంది, ఎవరితో పాడితే కష్టం అనేది లేదు. ది డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ ఇన్ ది కంపోజిషన్, దెన్ వీ విల్ ఫీల్. నేను ఎక్కువ తప్పుంది. ఒక శాస్త్రీయ సంగీతం పాట వచ్చింది అనుకోండి, అన్నయ్య నేను పాడుతున్నాం, ఆయన ఒక చిట్టస్వరం ఇస్తే చాలా అవలీలుగా పాడేస్తారు అన్నయ్య. నేను మ్యాథమెటిక్స్తో ఆలోచించి పాడాలి, అప్పుడు నా డిఫికల్టీ వల్ల ఆయనకి ఇబ్బంది కలగకూడదని నేను ఆలోచిస్తాను. సో ఐ షుడ్ డూ లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ గో ఇన్ కేస్ వీఆర్ సింగింగ్ టుగెదర్, అన్నయ్యకు నా వల్ల ట్రబుల్ కాకూడదు అని. కొన్ని పాటలకు ఆయన కూడా నా గురించి ఎలాగే ఆలోచిస్తారు. వీ ఆల్ థింక్ లైక్ దట్. ది టోటల్ థింగ్ ఈజ్ మ్యూజిక్ ఈజ్ హార్మనీ, ఇట్ షుడ్ కమ్అట్ బ్యూటిఫుల్లీ. దెర్ ఈస్ నో కాంపిటీషన్ బిఫోర్ ది మైక్రోఫోన్. క్యారెక్టర్ పరంగా సినిమాలో ఉండొచ్చు, బట్ వెన్ వీ సింగ్, వీడి సంగతి బాగేశాడా, ఆమె తక్కువ పాడిందా అని కాకుండా, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హార్మనీ మ్యూజిక్ విల్ బి గుడ్ ఫర్ ఇయర్స్. దట్స్ ఆల్. అబ్సల్యూట్. ద క్వశ్చన్ విచ్ అరైవ్ ఫ్రమ్ యూ, వీ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఇస్ ఇట్ సో? ఎగ్జాక్ట్లీ లైక్ ద ఇట్ ఇట్స్ ది వైబ్రేషన్ కమ్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. If the dead vibration from the audience means we will be died. If there is no life from the audience, we can't do anything. Illama, the thing is actually what she... You know, tell me about the question. You know, tell me. No. No, what do you ask actually, once again? You know, actually... Each and every song, even though it is a very, very simple song also, we consider it is divine song. You know, it is a combination of notes. Swaras. So we can't just throw that swaras like that. Oh, it is a simple song. Again, I am coming from when the beginning itself. I told you that bhayam, that without ahankaram, I didn't say that before. If you got ahankara, I'll do it. I'll do it. If you think, you know, you need not tell to anybody, but if you feel it, that is ahankaram. Even a small song, a music director or the producer calling you for it, means, you know, you got a duty to make it success. That we did in our life, I think. You also recognize us in that way. So each and every one, whether we sing tomorrow or day after tomorrow, that is different. But you know, actually our mind preparing for that only. No other than, this is it. No. So each and every time we will be
cautious. We should not do any wrong things, even in music. That's why our humble request, and again I am requesting you to, we are traveled nearly so many years. I started my career in 1961 and 66. So only five years difference, but you know, we luckily, by the grace of God, we can't say that, oh, it is our capacity. You know, or in Telugu, I was introduced by Godan Pandi sir. He was also introduced by Godan Pandi sir. For the Telugu song. Telugu song. So, you know, this much of years, that fear only lead us to reach this. And by the grace of everybody's best support. But I request you again, you got a lot of things, you know, we spoke to you, but don't unnecessarily smash it and spread, throw it to the public, and don't make unwanted things, controversy. This is only a family affair, thing like that. Family things, you know, will not go outside. But you, for the knowledge you asked us, we told us, and he also told you. But it should not unnecessarily. And next time, if anything happened, I will be very, very unhappy, and I will not come in front of any publicity. You understand what I am telling? So please, I am requesting, not that, you know, I will not, but actually requesting. No unwanted. So usually Telugu media won't do. No, not Telugu or Malayalam or Hindi or anything. I am not at all worried about any language or any barrier. You should have that much of, you know, sincere feelings. Sincere feeling means, you know, we will be happy to come. Otherwise, to face you to also again one different type of bhaya. Sir, may I say something? You have both have fault came in the public. So I'm not blaming that who did it first or second or third or anything. To confirm it, then somebody again did it in the other person. So it became exactly like the recording style. So I never thought that, you know, let it be a public also knows that the difficulties what we face it. It is not an easy thing, you know. A total 5 or 6 minute song perfectly rendering into the public. Otherwise, what we have to do? We have to go somewhere in the Himalaya and go and sit there. No connections at all. No, we are in the public. So we have to respect the public. We have to give whatever clean